నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది వ్యక్తుల్లో తేడా ఉంది దుర్గుణాలు ఉన్నాయి సమాజం కూడా ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయి మారిపోతుంది కదా దీని అదే వ్యక్తుల్లో మంచి మంచి గుణాలు ఉంటే ఖచ్చితంగా సమాజం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన ఇంటితో పాటు సమాజం కూడా బాగుంటుంది ఆ సద్గుణాలు అనేవి అందరికీ సాధ్యం కాదు కదా మనం ఏం దేవుళ్ళం కాదు ఒక్కొక్కరులో ఏదో ఒక చిన్న చిన్న తేడాలు కనిపిస్తుంటాయి కదా కానీ వాటిని మార్చుకోవాలి మార్చుకునే ప్రయత్నం జరగాలి దానికి ఎవరో రారు మనమే మార్పు తెచ్చుకోవాలి కదా వీటికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా ఎందుకంటే ఇలాంటి కథలు చెప్తే పిల్లలకి నేను సమాజం వాళ్లే కాబట్టి రేపటి సమాజం వాళ్లే కాబట్టి పిల్లలకు కాదు ఇది పెద్దవాళ్ళకి కదా తప్పకుండా ఒక వర్తకుడు ఒక ఆయన ఉండేవాడు ఒక ఊళ్ళో ఆయనకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులకి పెళ్ళిళ్ళనే పెద్దవాళ్ళ ఆరుగురికి అయితే ఆఖర అబ్బాయి పెళ్లి చేశారు ఈ ఆరుగురు కోడలు కాకుండా చివరి కోడలు చిన్నపిల్ల ఈ పిల్ల చాలా మంచి గుణాలు ఉన్న పిల్ల వాళ్ళ కుటుంబం చాలా మంచిది ఆ వాళ్ళ ఊళ్ళో ఆ ఉత్తమ గుణాలు కలిగిన కుటుంబంగా పేరుపడ్డ నుంచి ఏడో కోడల్ని తెచ్చుకున్నారు చక్కగా పిల్ల అందంగా మఠంగా బాగుండేది అయితే ఏంటట ఈరోజు ఎవో పని వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు వర్తకులు కదా వ్యాపారం కూడా నడిచేది బాగా కొట్టేదో ఉంది వాళ్ళకి పిల్లలంతా కొట్టు చూసుకునే చూసుకునేవాళ్ళు వ్యాపారం సంగతులు తండ్రి కొడుకులు వ్యాపారం చూస్తే అత్త కోడళ్ళు ఇల్లు వాకిలి గమ గమనించుకునేవాళ్ళు అనమాట వంట చేయాలి రోజు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని అత కోడళ్ళంతా వాదించుకుంటూ ఉండేవాళ్ళు వంతులు కోడళ్ళకి ఈ వంతుల్లో నా వంతు వచ్చినప్పుడు నాకు తలకాయ నిప్పుగా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయలేదు కాబట్టి నీ వంతు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి నేను బాగున్నా కూడా అని ఇలా పోయేవాళ్ళు ఆ వంటకి ఎప్పుడు దీర్ఘాలే సనుకోటాలే చేసి అవతల పారేయటాలే తగలబెట్టటాలే అవే ఉండేవి మాడ కొట్టటాలు అవి ఉంటూ ఉండేవి అయితే ఈ చిన్న కోడలు కొత్తగా వచ్చింది కదా అది చాలా చక్కగా ఉత్సాహంగా కాపురానికి రాగానే పొద్దున్నే స్నానం చేసేసి వంటగదిలో చేరి చేరేస్తాను కల అత్తగారు అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి నీ పైన ఆరుగురు ఉన్నారు ఎందుకే నీకు ఈ వంట పని హైగా కులసగా ఉండు వీని గదిలోకి వెళ్ళు నీ దారి నువ్వు ఆడుకో అంది పిల్లలతో కబులు చెప్పుకో అని చెప్పింది చెప్తే అత్తగారు ఆయన వెళ్ళండి అయ్యో అదేంటండి వంట చేసి మన వాళ్ళు నలుగురికి పెడితే కదా అసలు ఎవరికైనా పెట్టటం అనేది ఎంత పుణ్యకార్యం బయటపాడేవడుకో పెడితే పెడితేనే పుణ్యం వస్తే మన ఇంట్లో వాళ్ళకి చక్కగా వండి వడ్డిస్తే ఎంత పుణ్యం ఎంత సేవ భగవత్ సేవ నేను చేస్తానండి పిల్ల బహుముచ్చటగా వంట చేసేసింది అటు ఇటు చూడకుండా అందరూ అబ్బా కోడలు ఎంత బాగా వండింది అన్నారు అత్తగారు అనుకుంది కోసిన చిన్నపిల్ల దీనికి భలే తెలుసు నిజమే కదా ఈ కోడలతో చేసినానేమిటి నేను ఆ వంట ఏదో మనమే చేస్తే ఆ మంచి ఏదో నాకే నాకే వస్తుందని మరణాడు పొద్దున మూడో కోడలది నాలుగో మూడో కోడలది వంట నాలుగో కోడలు సహాయం వాళ్ళిద్దరూ స్నానం పానం చేసి చక్కగా అలంకరించుకుని వచ్చేసరికి అత్తగారు వంటింట్లో గరికి తిప్పుతుంది అదేమిటండి అత్తగారు మీరు వచ్చారు ఎందుకండి అన్నారు ఈ లోపల పెద్ద కోడలు వచ్చి అదేమిటి మీరు వంట చేయటం మేము ఆ రేడుగురం ఉంటేను అనేసరికల్లా ఆవిడేమంది మీరు ఊరుకుండరా సహాయం చేద్దురు కానీలే ఇంత పెద్దదాన్నయ్యా నా చేత్తో వండి వడ్డించుకొని ఇవ్వండి మన నా పిల్లలకి నా భర్తకిను అన్నది అనే సరి కల్లా వంట రోజు ఆవిడే చేసేయటం మొదలుపెట్టింది వీళ్ళు అత్తగారు వంట చేస్తుంటే వత్సందాలు ఎట్లా పోతారు పెద్ద ఆవిడ వంట చేస్తుంటే ఎవరు ఆ సమయానికి వస్తే వాళ్ళు సహాయం చేయటం మొదలు పెట్టారు ఇక చిన్న కోడల్ని వంటలోకి రానివ్వాల చిన్న కోడలు ఆలోచించుకుంది ఏం పని చేయటల్లా మనం ఏదైనా చేద్దామని ఏం చేసింది మూల తిరగలిపెట్టుంది అదేం చేసింది వంటింట్లోకి వచ్చి ఒక అర సో నాలుగు సోలలు గోధుమలు తీసుకుని ఆ తిరగలు పట్టుకెళ్ళి గదిలో వేసుకుని గదిలో దాంట్లో పోసి చక్కగా విసరటం మొదలుపెట్టి పిండి విసిరేసింది ఇంత పిండి విసిరేసరికాళ్ళు అత్తగారు చూసింది అమ్మాయి తిరగలు పెట్టి అంటే అవునండి మీరేమో వంట చేస్తున్నారు తిరగలు మాత్రం ఏమి తక్కువకి వచ్చిందో అది పుణ్యమే కదండి తిరగట్లో విసిరితే ఇప్పుడు మెషిన్ పిండి తెప్పిస్తున్నారు రోజు మీరు అదేమో వేడి ఒంటికి మెషిన్లో ఏమవుతుంది పిండి అంతా వేడెక్కిపోతుంది అంతే ఇప్పుడు ఈ తిరగట్లో పిండి చలవ చేస్తుంది ఎంత బాగుంటుందో చక్కగా తిరగలు పెట్టి విసిరితే మనకు కూడా భగవత్ సాన్నిధ్యంలో ఉంటుంది సంసారము జీవితము ఆ రెండిటి మధ్యలో మళ్ళీ నలిగే జీవుడు పిండి ద్వారా వస్తే పిండి బయటకు వచ్చేసి జీవుడికి విముక్తి వచ్చినట్టు ఎంత అద్భుతమైన క్రియ చాలా పుణ్యం అండి నాకు చేయనివ్వండి అత్తగారు ప్లీజ్ అని ఆయన వేశారు అత్తగారు అవురా దీనికి ఎంత బాగా తెలుసు తిరగలే కదా అనుకుని ఆవిడేం చేసింది ఆ రాత్రి ఏమో కోడలు ఆ విసిరిన పిండితోటి రొట్టెలు చేస్తే రొట్టె ఎంత బాగుందమ్మా ఇంత మృదువుగా ఉన్నాయి అంటే రొట్టెలు అని అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎక్కువ రొట్టెలు తినేవాళ్ళు ఆ చేసిన పిండి అంతా రొట్టెలు చేస్తూ తినేశారు ఇంకో రొట్టె ఇంకో రొట్టెని అందరూ తలా నాలుగు రొట్టెలు ఎక్స్ట్రా తిన్నారు గట్టిగా లేవు చాలా మృదువుగా ఉన్నాయి మనకీ తెలుసు చేత్తో విసిరిన పిండి రుచి వేరు అవును దాంతో సరే అత్తగారు ఏం చేసింది ఆవిడ కూడా ఎక్కడి నుంచో తిరగలు తెప్పించుకుని చాట్ల పడేసుకుని విసట్ట మొదలెట్టింది కోడళ్ళు వచ్చి చూశారు ఏమిటి అత్తగారు మీరు ఈ పని చేస్తారంటే అమ్మాయి నన్ను చేసుకొనివ్వండి ఇది పుణ్యకార్యం పైగా తిరగట్లో విసిరైన పిండి ఒంటికి మంచిది రాత్రి చూసాం కాదు అందుకని నేను చేస్తానండి ఈ అత్తగారు విసురుతుంటే మనం మానటం ఏంటంటే అందరికీ పుట్టిళ్ళ నుంచి తిరగళ్ళు వస్తాయి సారి ఇచ్చినప్పుడు తిరగలి రోలు రోకలి కొంచెం అవన్నీ ఇస్తారుగా తాము గదుల్లో మూల బారేస్తున్న తిరగళ్ళు దుమ్ములు దులిపారు కోడళ్ళంతా ఇంత విసిరితే ఎంత పిండి వచ్చిందో అది తెల్లారేసారు కలిపూడి పిండి ఇదంతా ఏం చేసుకుంటా అందరూ విసురుతున్నారు ఈ పిండంతా ఏం చేస్తా అంటే చిన్న కోడాలి చిన్నపిల్ల ఎందుకు చురుకు కదా షాప్లో పెట్టండి దుకాణంలో చేత్తో విసిరిన పిండి అని కనుక పెడితే చక్కగా అమ్ముడైపోతుంది మెషిన్ పిండి కంటే ఇది మంచిది చుట్టాలు పక్కాలు కొనుక్కుంటారు కాదు మంచిదే అది మంచిదే మనకు పుణ్యం అది పట్టుకెళ్ళిపోయాడు రోజు వీళ్ళు విసురుకోవటం పెట్టారు మధ్యాహ్నం భోజనాలు చేశాక తలా ఒక గంట వాళ్ళకి తిరగలేసుకుని కాసిన గోధుమలు పోసుకొని విసిరేస్తారు ఇంట్లో వాడినా వాడతారు మిగిలినవి దుకాణానికి వెళ్ళిపోతాయి ఈ అమ్మాయి ఏమనుకుంది ఇదేమిటి వీళ్ళంతా కలిసి తిరగలు పని చేసేస్తున్నారు తిరగాలి కాదు మనం స్పెషల్గా ఏదైనా చేయాలనుకుని ఏం చేసింది వాళ్ళకి పెద్ద బాగుంది బయట పనివాడు ఏం చేస్తాడు ఒకడు వచ్చి పొద్దున్నే నీళ్ళు తోడి అందరికీ ఎవరి గదుల దగ్గర వాళ్ళకి నీళ్ళు కావాల్సినవి పెడతాడు తొట్టెల నిండా నింపుతాడు వంటింట్లో కొన్ని కొన్ని వంటింటి దగ్గర తొట్టు ఉంటుంది అందులో పోస్తాడు మంచి నీళ్ళు బిందెలు ఏర్పడతాడు పూజాల్లో పోసి అబ్బాయి గారుల గదుల్లో పెడతాడు అన్నీ చేస్తాడు ఈ అమ్మాయి వాడు లేచేసాటా పటపటాపటా మొత్తం నీళ్ళని తోడివారేసేసింది ఆ బకెట్లో అన్నీ నింపేసింది బయట పెట్టిన కూజాలు వాడి పొద్దున్నే కూజాలు కడిగి పట్టుకొస్తాడు మిగిలిన ఖాళీ తీసుకొచ్చే లోపల అన్నీ నింపేసి వాడి పని మొత్తం పని చేసేసింది ఓ పక్కన కూర్చుని ఉన్నాడు ఈయనపల ఈయన మావగారు వచ్చి ఏమిటి నువ్వు ఖాళీగా ఉన్నావు పనిలేదు నువ్వు నీళ్లు తోడదంటే కాదండి చిన్న కోడలు గారి నీళ్లు తోడేసింది అన్నాడు అన్నాడు అనే సర్కల్ ఈయన పోయి భార్య అడిగారు ఏమే చిన్న కోడలు నీళ్లు తోడితే ఇంత పిల్ల ఇన్ని నీళ్ళు ఎట్లా తోడిందే ఎందుకు నీళ్ళన్నీ తోడుతోంది పనివాడు ఉన్నాడు కదా అన్నాడు అనే అత్తగారు అమ్మో ఇదేదో మర్మ ఉంది దీనికి ఎక్కువనే అడిగింది అడిగే సర్కల్ నీళ్లు తోడడం అనేది ఎలాంటి ప్రక్రియ ఎంత అద్భుతమైన విషయం ఇంటిలిపాదికి కావాల్సిన నీళ్లు జలదానం అంత దానం ఇంకొకటి ఉందా అసలు వంటది ఏనివ్వలేదు పిండి విస్తరి అత్తగారు మీరు ఊరుకోండి నన్ను నీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటే అనే సర్కల్ ఈవెడనుకుంది ఓహో నీళ్లు తోడడం కూడా దానం కిందకు వస్తుంది పిల్లలకు చాలా తెలుసు వాళ్ళు పుట్టింట్లో బోళ్ళను ఉన్నాయి పద్ధతులు ఆవిడ కూడా నీళ్ళు తోడుకోవడం నాకు కావాల్సిన నీళ్ళు నేనే తోడుకుంటాను నా భర్తకి నేనే తోడతాను నా పెద్ద కొడుకు నేనే నా చిన్న కొడుకు నేనే అంట మొదలెట్టింది మిగిలిన కోడళ్ళు అనుకున్నారు ఇదేమిటి పుణ్యమంతా అత్తగారు కొట్టేస్తే ఎట్లాగా మనం కూడా తోడేసుకుందామని ఆ పని వాళ్ళని వదిలేసి ఎవరికి కావాల్సిన నీళ్ళు వాళ్ళు ఆ పూట వంటకి తల ఒక బకెట్ ఎత్తి ఆ టబ్బులో పోసేస్తారు దొడ్లో నీళ్ళు వాళ్లే తోడేస్తున్నారు చిలకలాగా అలంకరించుకోవట్లేదు ముందు వ్యవహారం చూస్తున్నారనమాట నీళ్ల పని కూడా తెమిలిపోయి అక్కడి నుంచి ఈ పిల్ల ఏమనుకుంది ఓహో ఇది కూడా కాదని చెప్పి ఇల్లు ఊడవటం మొదలుపెట్టి ఇల్లు ఊడుస్తుంటే ఈ లోపల పని వాడిని తీసేస్తా ఉన్నారు తీసేస్తామంటే ఈ అమ్మాయి ఏమంది అయ్యో పాపం వాడి అన్నం పోగొట్టడం ఎందుకంటే వేరే పనిలో పెట్టుకోండి అతన్ని అంతేగాని ఉద్యోగం మానిపిస్తే ఎట్లా మేము నీళ్ళు తోడుకుంటున్నాం అని ఇంకో పని చేయించండి వాడితోటని ఆ పనివాడిని పక్కకు పెట్టించింది పనివాడు వచ్చి నీళ్లు తోడు ఎవరు నీళ్లు టపటపా తోడేసుకుంటారు నాలుగు తల ఒక నాలుగు బకెట్లు ఎంతలోపు తోడాలి అక్కడి నుంచి ఇల్లు ఉడవటం మొదలుపెట్టింది అత్తగారు అది కూడా గమనించింది ఏమిటి అమ్మాయి అంటే కాదు అత్తగారు ఇల్లు శుభ్రంగా ఉంచడం అనేది మహత్తర కార్యం అందరినీ జబ్బుల నుంచి రక్షిస్తాం మనం అది ఎంత పుణ్యం ఒక డాక్టర్కి ఎంత పుణ్యం వస్తుందో ఇల్లు ఊడిచేవాడికి అంత పుణ్యం వస్తుందండి అది సరే ఆవిడేమనుకుంది నేను ఊడుస్తానని ఆవిడ చీపురు లాక్కుంది మిగిలిన వాళ్ళంతా తల్లి మీరు ఊడవడం ఏమిటండి అలా వద్దు ఎవరి గది వాళ్ళు ఊడ్చుకుందాం ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకోవచ్చు గొడవ లేదు ఐదు నిమిషాల్లో గది ఊడటం అయిపోతుంది హాల్లో తలావ పక్కకి తోసిస్తే గుమ్మం బయటికి వెళ్ళిపోతుంది పనివాడు వాకిలు ఊడుస్తాడు సరిపోతుంది ఇల్లు ఊడ్చేసుకుంటున్నారు ఈ ఇల్లు ఊడ్చే పని కూడా అమ్మాయి చేతులు నుంచి అది ఇల్లు మొత్తం ఊడిచి పుణ్యం సంపాదించుకుందాం అనుకుంది పిల్ల ఒక్క గదే ఊడొస్తే ఎంతలోకి అవుతుంది పని లేదు మనకి గిన్నెలు తోవడానికి కూర్చుంది అత్తగారు గిన్నెల సమ్మార్జనానికి కూడా వచ్చేసింది ఆవిడ ఇది మంచి పుణ్యం ఇప్పుడు బతికుండగా ఆవిడ ఏమంటాం మొదలెట్టింది ఒరే ఇంత ఇన్న ఇన్నాళ్ళు బతికేనా పెద్ద ఉన్నంతకాలం ఉంటానా నేను నన్ను సంపాదించుకొని ఇవ్వండి రా పుణ్యము మీరు తర్వాత చేసుకుందురు కానీ అని కోడలతో చెప్పి మొత్తం గిన్నెలు తోవడానికి కూర్చుంది ఆవిడ అయ్యో బాబు ఇది ఎట్లాగో మీకు సహాయం చేస్తాం కనీసం ఎవరికి కంచాలి ఎవరి మూడు కంచాలి ఎవరి పిల్లలకి కంచాలు తోమేసుకుందాం గిన్నెలు సామూహికంగా తోమేసేద్దాం పుణ్యం గిన్నెలు తోమేసారు అక్కడి నుంచి ఇవిడేం చేయటం మొదలుపెట్టింది అమ్మాయి ఎవరైనా వాకిట్లోకి రాగానే ఒక గుప్పెడు బియ్యం తీసుకెళ్ళి వేయటం మళ్ళీ ఈవిడ అడిగింది ఏమిటి అమ్మాయి అలా చేస్తున్నావు ఏమిటంటే అది కాదండి ఇన్ని పనులు చేద్దాం అనుకున్నా మీరు ఏ ఒక్కటి చేయనివ్వట్లేదు దానమైనా చేసుకొనివ్వాలి కదా నన్ను నన్ను దానం చేసుకొనివ్వండి దానం చేస్తే అద్భుతమైన పుణ్యం ఏ దానము మీరు నన్ను చేయనివ్వట్ల కనీసం నేను ఈ బియ్యము కాస్త గోధుమలు కొంచెం ఆరడు గోధుమ పిండి ఎవరికైనా ఇస్తే అన్న పుణ్యం వస్తుందండి నాకు అనేసరికల్లా ఇవ్వడానికి ఓహో దానం చేయాలి సరేలే బియ్యాలు అవి అది ఎలాగో ఇస్తుందని ఈ సేటు గారికి ఉన్నారు కదా భర్తకి చెప్పింది ఏమంటే మీకు పనివాళ్ళు చాలామంది ఉన్నారు కదా కొట్లో వాళ్ళందరికీ బట్టలు ఇస్తానండి నేను అంతే ఆయన సంతోషించాడు పనివాళ్ళకి బట్టలు ఇవ్వడం తన ఖర్చు తన భార్య ఇస్తానంటే ఓకే ఆవిడ దగ్గర బోళ్ళు బట్టలు ఉంటాయి ఇచ్చుకుంటుంది సరే అందరికీ బట్టలు ఇచ్చారు మెల్లిగా కోడళ్ళు కూడా మొదలు పెట్టారు అంతా అని తమకు పనికిరానివి ఎక్కువగా ఉన్నవి వస్తువులు చేరనివ్వకుండా ఇంట్లోకి ఏదైనా కొత్తది తెచ్చుకోవాలంటే పాత తీసుకోమని ఎవరికైనా ఇవ్వటం మొదలుపెట్టారు వీళ్ళింట్లో నిరంతరము చకచకలాడుతూ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకోవటం పెద్దగా మాట్లాడుకోవటానికి పోట్లాడు మాట్లాడుకుంటారు పోట్లాడుకునేందుకు అవకాశం లేదు టైం లేదు టైం లేదు గోధుమ పిండి విసిరేస్తారు కొట్లోకి వెళ్ళిపోతుంది అమ్మిన డబ్బంతా మామగారు కోడళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టారు వీళ్ళ చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి వీళ్ళు గుడికి గోపురానికి వాకిట్లోకి వచ్చిన ముష్టివాడికి దానం చేస్తారు సంపద ఇతోధికంగా రావడం మొదలుపెట్టింది సంపద రాదు మరి ఇస్తుంటే వస్తూ ఉంటుంది కదా చుట్టుపక్కల వాళ్ళ సమాజంలో ఈ గారి సమాజం జనం అంతా చూడడం మొదలు పెట్టారు ఏమిటి వెళ్ళి ఇంట్లో ఏదో చేస్తున్నారు మెల్లిగా పెద్ద కోడలు ఫ్రెండ్స్ చిన్న కోడలు ఫ్రెండ్స్ మూడో కోడలు ఫ్రెండ్స్ ఏమిటే మీ ఇంట్లో మీరు ఈ మధ్య చాలా బాగున్నారు నగలు చేయించాడు ఆయన కోడళ్ళకి డబ్బులు ఎక్స్ట్రా వచ్చేసరికి నగలు ఉన్న ఈ చిన్న కోడలు ఏం చేసింది తను నగలు పట్టుకెళ్ళి పెద్ద కోడళ్లకి ఇచ్చింది అక్కయ్యా మీకు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున పొద్దున పెళ్ళిళ్ళు వస్తే మాకు ఇంకా పిల్లలు లేరు మా పుట్టింటి వాళ్ళు బోళ్ళు నగలిచ్చారండి నాకెందుకు ఈ నగలన్నీ పిల్లలకు పెట్టుకోండి చక్కగా నగలు పట్టుకెళ్ళి ఇచ్చేసాను అది మరీ దానం దానం అని చెప్తుంది దాంతో వాళ్ళకి వీళ్ళకి మొదలు మొదలుపెట్టారు చుట్టుపక్కల సమాజంలో వాళ్ళందరూ కూడా మెల్లిగా ఈ పనులు పాటలు పద్ధతులు పని వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళేవో వాళ్ళు చేసుకుంటారు నేను నీళ్ళు తోడుకోవాలి నేను ఇల్లు ఉడ్చుకోవాలి నేను గిన్నెలు దోముకోవాలి నేను నా వంట నేను చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు చేయలేని పనులు చేయడానికి పని వాళ్ళు ఎలాగో ఉన్నారు కిలకిల్లాడుతూ ఉన్నారు కోడళ్ళు చక్కగా అందరికీ పిల్లలు పుట్టారు పిల్లలకి పెళ్ళిళ్ళైపోతున్నాయి వీళ్ళు ఎంత ఫ్లరిష్డ్గా ఉన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న మొత్తం వాళ్ళ ఊళ్ళో ఉన్న వీళ్ళ సమాజం జనం అంతా నేర్చుకున్నారు దాన్ని కోడళ్ళు పని పాటలు చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి పని పాటలు అంటే పక్క వాళ్ళు పని చేయొద్దు నువ్వు నీ పని నువ్వు చేసుకో అంతే నీ పని నువ్వు చేసుకో వచ్చందాలు పోవద్దు వంతులు లేవు వంతులు లేవు వంట చేసేసేటమై అందరూ కలిసి ఎవరు ఆ టైంకి వంటింట్లోకి వస్తే వాళ్ళు పని చేసేస్తారు పుణ్యం ఎవరి నీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తోడేస్తారు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఇల్లుడు చేస్తారు అట్లా అన్ని పనులు చేసుకుంటేనే పుణ్యం వస్తుందని ఈ పిల్ల వల్ల ఈ సమాజం మొత్తం మారిపోయింది మనం ఇప్పుడు చూడు ఒకళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కుంటే మన ఫ్రెండ్స్లో వీలుగా ఉందని అందరం కొనుక్కుంటూ ఉంటాం ఒకళ్ళు మిక్సీ కొంటే అందరం కొనుక్కుంటాం ఆ మిక్సీ బాగుంటుంది ఒకళ్ళు ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ కొంటే అందరూ వ్యాక్యూమ్ క్లీనర్లు కొనుక్కుంటూ ఉంటారు ఒకళ్ళు నుంచి పనిచేస్తే ఇంకోళ్ళు నుంచి పనిచేస్తారు కొంచెం కష్టం కదా కానీ ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు చేస్తున్నా జయ మనం కూడా అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఆడపిల్లల్ని చదివించటము ఒకళ్ళని చూసి మెల్లిగా అందరూ మొదలు పెట్టారు అమ్మాయిలను ఉద్యోగాలకు పంపించటము అందరూ మెల్లిగా మొదలు పెట్టారు కాస్త లేట్గా పెళ్లిళ్ళు అంత ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు అని ముఖ మొక్క పుడక కుట్టించడం నేను మా సచివేతికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళని మేమే చదివించం మా దగ్గరే ఉన్నారు పెద్దవాళ్ళే పిల్లలు నాకు ఆ ముక్కు పొడక సరదా మాకు అమ్మా లేరు కదా అందుకని ముక్కు ఇవాళ రేపు ఎవరు గుర్తుంచుకుంటున్నారమ్మా వద్దు అంటుంది ఎవరైనా కుట్టించుకోవడం ఎందుకే మనమే స్పెషల్గా చేద్దామన్నా దాన్ని ఎవరు చేయని పని మనం ఎందుకు చేయాలి అది అందరూ చేస్తే అందరూ చేస్తారు అవును అంతే కదా ఫ్యాషన్లు కూడా అంతే కొంతమంది చేస్తుంటే వాళ్ళ వెనకాల పడి మిగిలిన వాళ్ళతో ఉంటారు అదే ఇప్పుడు ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అత్యద్భుత పుణ్య కార్యం అంతే అందులో ఒకళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు ఇంకొకరి మీద ఆధారపడేది ఉండదు కాబట్టి ఇలా సమాజాన్ని మార్చుకోవాలి చాలా బాగుంది సూపర్ రమ్మగారు వినకోడాలి కదా మంచి తెలివైన పిల్ల చాలా బాగుంది రమ్మగారు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే జయ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి